హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో ఆరాధ్య ఛానల్. ఇక్కడ ఏంటంటే లివింగ్ రూమ్లో కూడా ఇలాగ సన్ రేస్ ఎక్కువగా పడకుండా కొంచెం ఇది ఒక నెట్ లాగా కూడా ఉందండి, మస్కిటోస్ కూడా రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ ఒక నెట్ ఉంది కానీ ఇది సన్కి కూడా మనకి ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట లివింగ్ రూమ్లో. ఈరోజు దీన్ని ఇక్కడ ఇది ఫిట్ చేస్తున్నామన్నమాట. ఈ వర్కర్స్ రావడానికి చాలా టైం తీసుకుంటున్నారండి, వాళ్ళు వచ్చినప్పుడే పని చేయించుకోవాలి, అది కూడా వచ్చిన వెంటనే ఈ పని చేసేసి వెళ్ళిపోతున్నారన్నమాట, ఇంకో పని చెప్పడానికి లేదు. సో ఇదైతే ఇంకా అక్కడ లివింగ్ రూమ్లో ఫిట్ చేయించేసాము. ఇంకా తర్వాత మా నైబరు ఇలాగా బతుకమ్మల్ని, చిన్న బతుకమ్మలు చేసుకున్నారు తన ఇంట్లోకి. నాకు ఇలాగ బతుకమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. అంటే ఇలా చేస్తూ ఉంటే ఎక్కడైనా మామూలుగా ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటే చూసాము, కానీ దూరం నుంచి చూడడమే తప్ప దగ్గరికి వెళ్ళి చూడడం అలా కుదరలే. సో నైబర్ చేస్తూ ఉంటే చూద్దాము అనేసి వెళ్ళి చూశానన్నమాట. ఫస్ట్ టైము బతుకమ్మల చుట్టూ 3 రౌండ్లు కూడా తిరిగాను. బాగుంటుందండి చాలా. ఇక్కడ జరుగుతాయి మంచిగా ఫెస్టివల్స్, మాకు కుదరలే వెళ్ళలే అన్నమాట ఈసారి. ఇంకా తర్వాత తను ఇలాగ నాకు ఒక బచ్చలి చెట్టు, అలాగే గోంగూర తన దగ్గర కొంచెం ఎక్కువగా ఉంటే ఇలాగ సాయిల్లో పెట్టేస్తే అక్కడ క్రీపర్ లాగా బాగా పాకుతుంది అనేసి తను ఇచ్చారనమాట. తన పాట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ సాయిల్లో పెట్టేస్తున్నాను. అలాగే గోంగూర తనకి తన ఫ్రెండ్ ఇచ్చారనమాట. అంటే గోంగూర అంతా తీసేశాక ఉత్త స్టెమ్స్ ఇచ్చారు తనకి, ఆ స్టెమ్సే తనకి పెద్దగా పెరిగి చాలా పెద్దగా పెరిగిపోతున్నాయన్నమాట. అందులో నాకు ఒక గోంగూర చెట్టు ఇచ్చారు, ఆ చెట్టుకి ఇంకో స్టెమ్ ఇరిగిపోయింది, అది కూడా పెట్టేశానన్నమాట. మార్నింగ్ వాకింగ్ అయిన వెంటనే ఇక్కడ ఈ పని చేసేసుకున్నానమాట. ఇలాగ సాయిల్లో ఏసీ అవన్నీ ఉంటాయి ఇక్కడ బయట, సో దాని పక్కన ఇలాగ ప్లాంట్స్కి కూడా స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ ఇలాగ పెట్టేసుకున్నాను. వింటర్ వస్తుంది, అయినా సరే సర్వైవ్ అవుతాయి కదా కొన్ని రోజులైనా, ఒకవేళ పోయినా కూడా మళ్ళీ వస్తాయి కదా అవంతకవి అనేసి ఇంకా నేనైతే ఇవి ఇక్కడ పెట్టేశానన్నమాట. ఆ తర్వాత అమెజాన్ నుంచి పార్సిల్స్ వచ్చిండే, అందులో ఒకటి డైనింగ్ టేబుల్ కవర్ అన్నమాట, మిగిలినవి తర్వాత చూపిస్తాను నేను. సో ఈ డైనింగ్ టేబుల్ మీద ఇలాగ ట్రాన్స్పరెంట్ది, వాటర్ ప్రూఫ్ది ఉంటుంది కదా, కింద గ్లాస్ అన్నమాట, అది డైరెక్ట్గా దాని మీద ఏమైనా పెడితే ఇలాగ లాగినప్పుడు ఆ గ్లాస్ మీద స్క్రాచెస్ వస్తాయి కదా అనేసి ఇలాగ ఇలాంటిది ట్రాన్స్పరెంట్ది ఒకటి షీట్ వేసేసాను. ఇది బాగుంది, ఇలా స్లైడ్ అవుతూ ఉన్నట్టు, దీని మీద లాగినా కూడా ఇంకా పర్వాలేదు, డైనింగ్ టేబుల్ మీద గీతలు పడకుండా ఉంటాయి కదా అనేసి దీన్ని అయితే ఇలాగ సెట్ చేసుకున్నాను అన్నమాట. దసరా నవరాత్రుల్లో 8వ రోజు అంటే దుర్గాష్టమి. సో ఈరోజు నేను చింతపండు పులిహోర ఇవాళ నేను నైవేద్యంగా పెడుతున్నానమాట. ఆవ పొడి వేసి చేశానన్నమాట. ఇలాగ రైస్ని అయితే కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు తీసి దాంట్లో కొంచెం బెల్లము, ఇంకా ఉప్పు వేసి, కొంచెం సెసమీ సీడ్ ఆయిల్ వేసి అది బాగా ఉడికించుకున్నాను. దీంట్లో సెసమీ సీడ్ ఆయిల్లోనే ఇంకా ఇవన్నీ మామూలుగా వేస్తాం కదా ఇవన్నీ తాలింపుకి, అవన్నీ వేసి అలాగ ఆవ పొడి కూడా వేసాను. తాలింపులో వేసి వేయించి పక్కన పెట్టుకొని ఉంటే ఇంకా తర్వాత ఇవన్నీ కలిపేసుకున్నాను అన్నమాట. చాలా బాగా కుదిరింది. ఈరోజు నవదుర్గలలో మహాగౌరీ దేవి అమ్మవారికి అలంకారం వేస్తారన్నమాట శ్రీశైలంలో. ఆ అమ్మవారికి సంబంధించిన శ్లోకము ఏంటంటే, శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిహి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదః. దీనిని 108 సార్లు అయితే ఇవాళ చేసేసుకొని, దుర్గాష్టమి కదా, సో దుర్గా అమ్మవారికి సంబంధించిన దుర్గా ద్వాత్రింశం నామావళి అని ఒకటి ఉంటుంది, అది చెప్తున్నాను చూడండి. ఇక్కడ దుర్గా దుర్గార్తి శమని, దుర్గా పద్వి నివారిణి, దుర్గ మచ్చేదిని, దుర్గ సాధిని, దుర్గ నాశని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రేగ మాపహ, దుర్గమ జ్ఞానద, దుర్గ దైత్యలోక దవానల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గ మార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమ జ్ఞాన సంస్థాన, దుర్గమ ధ్యాన భాసిని, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్ధస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి,
దుర్గమాయుధ ధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి, నామావళిమిదం యస్తు దుర్గాయా సుధీమానవః పఠేత్ సర్వభయాన్ ముక్తో భవిష్యత్తి న సంశయః శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాత్రింశన్నామ పాఠేన ముచ్యతే నాత్ర సంశయః. సో ఇదండి దుర్గా ద్వాత్రింశన్ నామావళి. అంటే దుర్గా అమ్మవారికి సంబంధించిన 32 నామాలతో దుర్గా అమ్మవారిని మనము స్తుతించే శ్లోకం అన్నమాట, స్తోత్రం అన్నమాట. ఇది నేను లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను, రోజు చేస్తానండి దీన్ని. అది బాగుంటుంది కూడా, అంటే దాని మీనింగ్ తెలిస్తే మనకి రోజు చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. సో ఇవాళ ఇంక ఇలాగా పులిహోర, చింతపండు పులిహోరతోటి అమ్మవారికి ఎర్రటి పుష్పాలు ఉంటే అవే పెట్టేసుకొని ఇవాళ పూజని నేను ఇలాగ చేసుకున్నాను అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్, టేక్ కేర్.